బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా వెనుకొండ మండలం పలుకురు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార వైసీపీ జనసేన టీడీపీ శ్రేణుల మధ్య దాడి జరిగింది. ఇక పరస్పరంగా కూడా మరి ఇరు శ్రేణులు పరస్పర దాడులకు దిగాయి. ఇదే విధంగా ఈ దాడి వల్ల మరి ఇరు వర్గాలు కూడా గాయాల పాలవడం జరిగింది. ఇక గాయాల పాలైన వారిని కూడా మరి వెనుకొండ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. థ్యాంక్ యూ భవాని. ఎనుకొండ నియోజకవర్గం పొల్లాపల్లి మండలం పలుకూరు గ్రామానికి చెందిన గ్రామంలో టీడీపీ జనసేన అధికార పార్టీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో సుమారు 10 మందికి గాయాలైనట్లుగా తెలుస్తా ఉంది. అనంతరం వారి అందరూ కూడా ఎనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయాలైన జనసేన టీడీపీ కార్యకర్తలను ఎనుకొండ నియోజకవర్గం వైసీపీ జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీని కూడా సందర్శించడం జరిగింది. అయితే ప్రధానంగా గత 2 రోజుల క్రితం వీరికి మామూలుగా ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ ఘర్షణ అనంతరం ఈ రోజు ఇరు వర్గాల మధ్య కూడా పరస్పర దాడి జరిగింది. దీంతో ఈ ఊర్లో ఉధృత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యూ ఇయర్ సందర్భంగా బొల్లాపల్లి మండలం పలుకూరు గ్రామంలో ఈ ఘర్షణ చోటు చేసుకోవడంతో సంఘటన స్థలానికి ఇప్పటికే బొల్లాపల్లి పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ఇరు వర్గాల దాడి జరిగిన ప్రాంతంలో ఇప్పటికే పోలీసులు చేరుకోవడం వల్ల ప్రస్తుతం అక్కడ ఘర్షణ వాతావరణం మాత్రం లేదు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే పొలకూరు గ్రామంలో నిన్న స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ రోజు అది చిలికి చిలికి గాలివానగా మారి 2-3 పార్టీల నేతల మధ్య మాత్రం ఇవాళ పరస్పర దాడులకు దిగినట్లుగా తెలుస్తుంది. దీంతో ఈ 3 పార్టీల నాయకులు కార్యకర్తలకు కూడా 10 మందికి సుమారు గాయాలయ్యాయి. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎనుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు భవాని. ఎస్ అనిల్, అదే విధంగా మరి అక్కడ పోలీసులు ఏమంటున్నారు, మరి ఈ విషయం పోలీసులకు తెలీదా? అంటే ఘర్షణ జరిగిన తర్వాత వెంటనే బొల్లాపల్లి పోలీసులు మాత్రం పలుకూరు చేరుకొని అక్కడ మొత్తం గొడవ ఘర్షణ వాతావరణం లేకుండా కూడా ఇప్పటికే పోలీసులు అక్కడ ప్రచారం కూడా చేయడం జరిగింది. ఎవరైతే గొడవలు చేస్తారో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే నూతన సంవత్సర సందర్భంగా ఇక్కడ మళ్ళీ గొడవలు చోటు చేసుకుంటాయనే నేపథ్యంలోనే పోలీసులు కూడా ముందుగానే అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎలాంటి గొడవలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా పోలీసులు ఇప్పటికే గ్రామంలో ప్రచారం కూడా చేశారు. ఎవరు కూడా బయటకు వచ్చి నూతన సంవత్సర సంబరాలు చేసుకోవద్దు కూడా అది జరిగింది. ఈ ఘర్షణ వల్లే ఇదంతా కూడా పోలీసులు అప్రమత్తం అయ్యారని కూడా చెప్పవచ్చు. అదే విధంగా అనిల్, మరి గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే వాళ్ళంతా కూడా ఎనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు గాయాలైన వారిని తరలించడం జరిగింది. ప్రస్తుతం కూడా వైద్యులు కూడా వారికి చికిత్స అందిస్తున్నారు. వారికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే లేదు కానీ ప్రాణహాని కూడా లేదు కానీ గాయాలైతే తీవ్రంగా తగిలినట్లుగా తెలుస్తుంది. అయితే వాటన్నిటి కూడా వైద్యులు కూడా చికిత్స అందిస్తున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.